టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే మంగళగిరి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయనను పోలీసులు ప్రశ్నించబోతున్నారు. Silent. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే మంగళగిరి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయనను పోలీసులు ప్రశ్నించబోతున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ ముఖ్య కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించగానే గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఇక ఇదే కేసుకు సంబంధించి ఏ వన్ ముద్దాయిగా ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ విభాగం రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా ఉన్న పానుగంటి చైతన్య 4 రోజుల క్రితం మంగళగిరి కోర్టులో లొంగిపోయిన నేపథ్యంలో అతనికి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో అతను కూడా ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కీలకంగా అందరూ భావిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పుడు ప్రభుత్వ సలహాదారు, ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ కేసులో 120వ నిందితుడిగా కూడా కేసు అతన్ని చేర్చడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ సజ్జల రామకృష్ణారెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా విచారణకు హాజరు కావాలంటూ కూడా మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనకి నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల మేరకు ఈరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటలలోపు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరు కావాలని మంగళగిరి రూరల్ పోలీసులు ఇచ్చిన నోటీసు మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి కార్యాలయం నుంచి నేరుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళారు. సజ్జలతో పాటు న్యాయవాది ఇప్పుడు ప్రస్తుత వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పన్నువాలు సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో పాటు కొంతమంది వైసీపీ నేతలు కూడా ఆయన వెంట పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన పన్నువాలు సుధాకర్ రెడ్డిని కూడా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్న నేపథ్యంలో ఆయన పోలీసులతో కొంత వాగ్వివాదం దిగినట్టు కూడా తెలుస్తుంది. కేవలం ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారు మాత్రమే విచారణకి హాజరు కావాలి, మిగతా వారు ఎవరు స్టేషన్లోకి రావడానికి అనుమతి లేదంటూ కూడా అడ్డుకున్న నేపథ్యంలో ఆయన పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తంగా ఇప్పటి వరకు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ కూడా పలుసార్లు టీడీపీ వర్గాలు ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ కేసులో అతని పేరు నమోదు చేయటం, ఇప్పుడు ఏకంగా విచారణకు పిలిచిన నేపథ్యంలో విచారణలో ఎలాంటి సమాచారం సేకరిస్తారు, ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో 28 మంది వరకు కూడా అరెస్ట్ చేయగా మిగిలిన వారు ఎక్కువ మంది హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకొని కోర్టు రక్షణలో ఉన్నారు. వారందరూ కూడా విచారణకు హాజరవుతూ ఉన్నారు. పలు దఫాలుగా ఇప్పటికే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పలు దఫాలుగా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్తో పాటు మరికొంతమంది ఇక్కడికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆదేశాల మేరకు ఇక్కడికి విచారణకు హాజరయ్యారు. కానీ విచారణకు హాజరైనా కూడా ఎలాంటి సమాచారం వాళ్ళు పోలీసులకి ఇచ్చినట్లు లేకపోవడంతో కూడా వాళ్ళు ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కూడా ఈ కేసులో కీలకంగా ఉన్న వైసీపీలో నెంబర్ 2గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సూత్రధారి అని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి కుట్ర జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే ఆరోపణలు ఎదుర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా చేర్చి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆ వెనువెంటనే అతనికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకి హాజరయ్యారు. అయితే ఈ సిఐడి ఈ కేసును ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి సిఐడికి బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ప్రకటన చేసినప్పుడు కూడా టెక్నికల్గా ఇంకా అది కేసు బదిలీ కాకపోవడంతో ఈరోజు వరకు కూడా ఇది మంగళగిరి పోలీస్ స్టేషన్లోనే ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కే విచారణకు హాజరయ్యారు. అయితే నిన్న ఈ నోటీసులు అందుకున్న తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసుల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా కూడా ఆయన దుర్భాషలాడే విధంగా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు మరి పోలీసులు విచారణకు సహకరిస్తారా లేదనేది కూడా ఆయన ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అధికారం మదంతో తనకి నోటీసులు జారీ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీసులు ఎలా స్పందిస్తారు, విచారణలో ఆయన్ని ఏ విధంగా విచారణ చేస్తారనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొని ఉంది. అయితే ఒక కేసులో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులకు ఇప్పటివరకు విచారణ చేసిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా సజ్జల ప్రమేయం కూడా సజ్జల పాత్ర ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఆ టెక్నికల్ ఎవిడెన్స్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా సమాచారం సేకరించిన తర్వాతనే సజ్జల్ని కేసులో పేరు యాడ్ చేశారు. అదేవిధంగా అతని విచారణకి నోటీసులు జారీ చేశారు. విచారణకి రమ్మని నోటీసులు జారీ చేసిన పోలీసులపై కూడా ఆయన అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేయడానికి కూడా ఇప్పుడు పోలీసు పెద్దలు కూడా వాటిని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు విచారణకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఎలాంటి సమాచారం అయితే వీళ్ళు సేకరిస్తారనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటి వరకు పాత్రదారులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి దాడికి పాల్పడిన ప్రత్యక్షంగా పాల్గొన్న వైసీపీ విభాగం రాష్ట్ర విభాగం యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పానుగంటి చైతన్యతో పాటు దాదాపు 100 మంది వరకు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ రోజు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా చాలామందిని గుర్తించి వారిలో దాదాపు ఇప్పటివరకు 28 మంది వరకు కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారిలో కొంతమంది ఇప్పటికీ మరికొంతమంది బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకొని ముందస్తు బెయిల్ రక్షణ పొందిన నేపథ్యంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఏకంగా ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారణకు పిలిచిన నేపథ్యంలో విచారణకి ఏమాత్రం సహకరిస్తారు, పోలీసులు ఎలాంటి సమాచారం రాబడతారనేది కూడా ఆసక్తి అయితే నెలకొని ఉంది. మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డికి విచారణకు పిలిచారని తెలుసుకున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్దకు రాగా మరికొంతమంది సజ్జల స్టేషన్కి వచ్చిన విషయం తెలుసుకొని మరికొంతమంది అయితే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు వస్తున్నారు. పోలీసులు ప్రధాన రహదారి వద్దే బారికేడ్లు ఏర్పాటు చేసి మెయిన్ గేట్ మూసివేసి ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా అయితే కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే విచారణకు వెళ్ళిన సజ్జల రామకృష్ణారెడ్డిని ఎంతసేపు విచారణ చేస్తారు, ఎలాంటి విచారణ సమాచారం సేకరిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే సాంబశివరావు, సజ్జల్ని ఎవరెవరు విచారించే అవకాశం ఉంది, ఎంతసేపు విచారించే అవకాశం ఉంది? అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావుతో పాటు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీగా ఉన్న మురళీకృష్ణాలు ఇప్పటి వరకు వచ్చిన వారందరినీ కూడా లేల్లాపిరెడ్డిని కానీ తలసిల రఘురామను కానీ దేవినేని అవినాష్తో పాటు మిగిలిన ఈ కేసులో ఉన్న వారందరినీ కూడా డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాసరావు కూడా విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అదే డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐలు మంగళగిరి రూరల్ పోలీసులు అయితే ఈ కేసుని విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఏ స్థాయి నాయకుడున్నా తప్పు చేసిన వాడిని మేము విచారించి తీరుతాము, చట్టం ముందు అందరం సమానమైన కోణంలో కూడా పోలీసులు కింద స్థాయి డివిజన్ స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించే సజ్జల లాంటి వ్యక్తుల నుంచి కూడా ఎవరైనా తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు తాము నోటీసులు ఇచ్చాము, విచారణకు పిలిచాము, ఆధారాలను బేస్ చేసుకొని తమకు విచారణకు పిలిచిన వారిని తాము విచారణ చేస్తామనే కోణంలో కూడా పోలీసులు అయితే చెప్తున్నా ఉంది. మరి పోలీసులు డిఎస్పీ సిఐ స్థాయి అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారికి ఏ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి సహకరిస్తారు, వాళ్ళ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి తెస్తారనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొని ఉంది. అలాగే సాంశివరావు మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కూడా పోలీసులు చాలా మందిని కూడా ఈ కేసులో విచారించారు, వాళ్ళెవరూ కూడా సహకరించలేదని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా స్పందించే అవకాశం ఉంది? ఒకవేళ ఆయన కూడా విచారణకు ఒకవేళ సహకరించకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి మినహా మిగిలిన ఇక్కడికి మంగళగిరి పోలీస్ స్టేషన్కి విచారణకు వచ్చిన కీలక నేతలు ఎవరూ కూడా విచారణలో ఎలాంటి సమాచారం వారి వెలువరించలేదు, విచారణకు సహకరించలేదు, తమకు తెలియదు, తమ గుర్తు లేదనే సమాధానం మాత్రం చెప్తున్న నేపథ్యంలో ఈ కేసుని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంటే కేసు ముందుకు సాగదు, విచారణ ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతోనే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ పెద్దలు ఇప్పటికే సిఐడికి బదిలీ చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం దాడి కేసును సిఐడికి బదిలీ చేస్తున్నట్లు ఏకంగా డీజీపీనే ప్రకటన చేసిన నేపథ్యంలో ఇక ఈ రోజు తర్వాత మిగతా వారిని విచారించే సమయంలో సిఐడి కార్యాలయంలో డీఎస్పీ ఎస్పీ స్థాయి అధికారులు నేరుగా వీరిని విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మంగళగిరి డీఎస్పీ మంగళగిరి రూరల్ సిఐ మాత్రం ఈ కేసును విచారిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు హాజరైన లేళ్లప్పిరెడ్డి కానీ, తలసిల రఘురామ్ కానీ, దేవినేని అవినాష్ కానీ, మాజీ ఎంపీ నందిగం సురేష్ కానీ ఎవరో కూడా తాము తెలియదు, తమకు ఎలాంటి సమాచారం గుర్తు లేదని సమాచారం మాత్రం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి కూడా అదే రకమైన సమాధానం వస్తుందని అందరూ భావిస్తున్నారు. అది కాకుండా కొత్తగా ఏమైనా పోలీసులు అతని నుంచి ఏదైనా సమాచారం రాబట్టగలుగుతారా లేదనేది కూడా మనం కొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.